మన డార్లింగ్ ప్రభాస్ మరియు నాగశ్వని కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో దుమ్ము లేపుతోంది. మన టూ స్టేట్స్ లో మాత్రమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో డబుల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధించి 42 రోజుల వరకు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ఊచే కోత కోసింది. అంతేకాకుండా 41వ రోజుతో షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ అయిన జవాన్ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి మరోసారి బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాసింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 372 కోట్ల షేర్ ని సాధించాలి. ఇప్పటి వరకు కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని 170 కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది. ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 196 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటకలో 37.26, తమిళనాడు 23.26, కేరళలో 13.18, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 150, ఓవర్సీస్ లో 133 కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 556 కోట్ల షేర్ ని, 1200 కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించి వర్కింగ్ డేస్ లో కూడా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా రికార్డు నెంబర్ ని సాధిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల కల్కి సినిమాకి ఇంకా దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నైజామ్ ఏరియాలో ఈ సినిమా 95 కోట్ల పైగా షేర్ ని సాధించేసింది. మన టూ స్టేట్స్ లో ఇది మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ్ లో కూడా కల్కి సినిమా పోటీగా 4-5 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని కల్కి సినిమా అక్కడ ప్రాఫిట్స్ ని సాధించింది అంటే మన డార్లింగ్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి అది నిదర్శనం అనే చెప్పాలి. వర్కింగ్ డేస్ లోనే ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.